వేములవాడ పట్టణంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎగ్గుమంటి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ఎంఆర్ఓ మహేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తక్షణమే చొరవ తీసుకొని ఈ పెయింటింగ్లో ఉన్నటువంటి వేతనాలు కానివ్వండి, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇచ్చినటువంటి హామీ కానీ ఇవ్వండి, తక్షణమే పరిష్కరించాలి. ముఖ్యంగా డిమాండ్స్ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనేది, కారోబర్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేది, జీవో నెంబరు 60 ప్రకారంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 తగ్గకుండా ఇవ్వాలనేది తదితర డిమాండ్లతోటి ఈరోజు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర పిలుపు మేరకు కార్మిక దినోత్సవ సందర్భంగా వేములవాడ డివిజన్లో ఎంఆర్ఓ గారికి కార్మికుల సమస్యలపై వినతి పత్రము ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి 4 చట్టాలుగా తీసుకురావడం అనేది జరిగింది. కార్మికుల సంఘం పెట్టుకోకుండా, కార్మికుల ఐక్యం కాకుండా జాబ్ ఇచ్చి 5 రోజుల లోపల వేతనాలు పడకుంటే జిల్లా వ్యాప్తంగా పనులు బంద్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్న ఎంపీడీఓలు కానీ వీటి మీద చర్య తీసుకొని ఈ పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. అట్లాగే వీరికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, పని భద్రత కల్పించాలి, 26,000 వేతనం ఇవ్వాలని ఈరోజు సిఐటిగా వీరికి డిమాండ్ చేయడం జరుగుతుంది.